ఏపీ మందు బాబులకు గుడ్ న్యూస్. ఇక బ్రాండెడ్ బీర్లు లిక్కర్ వచ్చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తిన్న తర్వాత బ్రాండెడ్ బీర్లు లిక్కర్ అందుబాటులోకి రానుందని సమాచారం. ఇన్నాళ్ళు నచ్చిన బ్రాండ్ కోసం పరిగాపులు కాసిన మంది బాబులకు మంచి రోజులు వచ్చాయి. కూటమి అధికారంలోకి వస్తే లిక్కర్ ధరలు తగ్గిస్తామని, నచ్చిన బ్రాండ్లు తాగే విధంగా పాత బ్రాండ్లు అందుబాటులో ఉంచుతామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చినట్లు నాణ్యమైన మద్యం మళ్లీ అందుబాటులోకి రాబోతుందని తెలుస్తోంది. బ్రాండెడ్ మందు కోసం మందు బాబులు తెగ ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ పాలనలో లిక్కర్ ధరలు ఆకాశాన్నంటాయి. మద్య నిషేధం హామీతో ప్రభుత్వం చేపట్టిన వైసీపీ ధరలు పెంచి మద్యం తాగే వాళ్లను నిరుత్సాహపరిచి మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పింది. అయితే మద్యం నుంచి ఆదాయంతోనే సంక్షేమ పథకాలు నడిచాయని తెలిసినా వైసీపీ పాలనలో భారీగా మద్యం ధరలు పెరగడంతో మందుబాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఎన్నికల్లో చంద్రబాబు హామీలకు మొగ్గు చూపారో ఏమో తెలియదు, కానీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం, బ్రాండెడ్ బియర్లు లిక్కర్ అందుబాటులోకి రానుందని ఏపీ తెగ వైరల్ అవుతుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రాండెడ్ మద్యం బీర్లు ఇప్పటికే మద్యం గోడౌన్లలోకి చేరుతున్నారు, స్టాక్ తెప్పించి పెడుతున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్ వంటి బీర్లతో పాటు ఎన్నడూ చూడని మద్యం బ్రాండ్లతో తెగ ఇబ్బందులు ఎదురయ్యేవని మందుబాబులు అంటున్నారు. నాసి రకం మందును ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చేదని ఆవేదన చెందేవారు. దీంతో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు సైతం అంగీకరించేవాళ్ళు కాదు. ఆ సొమ్మంతా వైసీపీ నేతలకు వెళ్లేదని ఆరోపణలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గి నచ్చిన బ్రాండ్ దొరుకుతుందని మందుబాబులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొత్తంగా బ్రాండెడ్ మద్యంపై ఏపీలో జరుగుతున్న చర్చ ఏంటో మా విశాఖ ప్రతినిధి కన్నబాబును అడిగి తెలుసుకుందాం. కన్నబాబు చెప్పండి, ఇక బ్రాండెడ్ మద్యంపై ఏపీలో జరుగుతున్న చర్చ ఏంటి? గుడ్ ఈవినింగ్ శాలిని. ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు మద్యం పాలసీకి సంబంధించి ఇటు ప్రజలు అయితే వ్యతిరేకంగా ఉండేవారని అయితే మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రేపు ఏర్పడబోతుంది. దీనికి సంబంధించి రేపు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే గనక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మద్యం పాలసీపై ఇప్పటికే మందుబాబులంతా కూడా చాలా తీవ్ర వ్యతిరేకత అయితే చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాము. అయితే రానున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం ఈ మద్యం పాలసీ కొత్త, అంటే గతంలో ఏ రకంగా అయితే బ్రాండెడ్ మద్యం ఏదైతే అందుబాటులో ఉండేదో, ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ బ్రాండెడ్ మద్యాన్నంతా కూడా మళ్ళీ సేమ్ యథావిధిగానే మార్కెట్ లో తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే కొంత సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే గుణాలు ఏవైతే పెద్ద పెద్ద గుడౌన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలకు ఇప్పటికే కింగ్ ఫిషర్ లాంటి కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని బీర్లు కూడా ఇప్పటికే అందుతున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీటి మీద సీనియర్ టీడీపీ సీనియర్ నాయకులు కూడా కొంతమంది బాయ్ బాయ్ వైసీపీ అన్నట్టు, వెల్కమ్ టు గుడ్ న్యూస్ అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అయితే మందుబాబులకి ఒక గుడ్ న్యూస్ చెప్తున్నటువంటి సమాచారంలో నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్లేస్ లో టెండర్లు పిలిచి మళ్ళీ గత హయాంలో ఏ రకంగా అయితే క్వాలిటీ రకమైనటువంటి, అంటే నాణ్యమైనటువంటి మద్యం అమ్మకాలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టయితే అందుతూ ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఈ మద్యం పాలసీ ద్వారానే అనేక కుంభకోణాలు జరిగాయి, అనేక ఆరోపణలు అయితే ఉన్నటువంటి ప్రదేశ్ వ్యాప్తంగా. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.
ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్. ఇక బ్రాండెడ్ బీర్లు లిక్కర్ వచ్చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు దిన తర్వాత బ్రాండెడ్ బీర్లు లిక్కర్ అందుబాటులోకి రానుందని సమాచారం. ఇక గుంటూరు నుంచి మా ప్రతినిధి పవన్ రెడీగా ఉన్నారు. పవన్ చెప్పండి, బ్రాండెడ్ మద్యం ఏపీలో ఎప్పుడు ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? యా గుడ్ ఈవినింగ్ షాలిని. ఏదైతే చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకైతే మాత్రం ఏపీ ప్రభుత్వం ఒక నూతన శుభవార్త చెప్పబోతుందనే చెప్పాలి. ఈ నెల 15వ తేదీన పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ లో మద్యం బాబులకు సంబంధించినటువంటి బ్రాండ్లు కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఎన్నికల ఎన్నికల సమయంలో కూడా ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మేరకు ఏవైతే ఉన్నాయో హామీలను నెరవేర్చే విధంగా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులకైతే మాత్రం చంద్రబాబు ఒక శుభవార్త చెప్పబోతా ఉన్నారు. రేపు ఉదయం సరిగ్గా 11:45 ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఇక పరిపాలనపై కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు దృష్టి సారించబోతా ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడమే కాకుండా మందుబాబులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే విధంగా ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రభుత్వ గోడౌన్లో కూడా కింగ్ఫిషర్ సంబంధించినటువంటి బీర్లు కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పి కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది సమాచారం. అందులో భాగంగానే ఈ యొక్క బీర్లను కూడా 14 సాయంత్రం నుంచి 15 కల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైన్సులకు అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా పంపనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అందులో అంతేకాకుండా ఏదైతే చూడొచ్చు, గతంలో జే బ్రాండ్స్ ఏవైతే బూమ్ బూమ్ కావచ్చు, బ్లాక్ బస్టర్ కావచ్చు, ఇలా వారి ఇష్టానుసారంగా అధికార పార్టీ చేసినటువంటి స్టిక్కర్లు వేసుకొని ఇష్టానుసారంగా మందు బాబులకు ఏ మందు పడితే ఆ మందు అమ్మినటువంటి నేపథ్యంలో ఇక అలాంటి బ్రాండ్స్ మొత్తానికి కూడా ఒక ఇప్పటికే కూడా బ్రాండ్స్ పై కూడా పూర్తి స్థాయిలో కూడా నిషేధించారు. నిషేధించడమే కాకుండా వాటి స్థానంలో ఏవైతే పాత మద్యం సంబంధించినటువంటి బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్ ని తిరిగి మరలా కూడా తీసుకొచ్చే విధంగా ఇప్పటికే కూడా ప్రభుత్వం అయితే మాత్రం సమాలోచన చేస్తా ఉంది. సో అందులో భాగంగానే ఇక మందు బాబులకు సంబంధించినటువంటి అంశంపై ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఇప్పటికే ఈ కింగ్ ఫిషర్ సంబంధించిన కంపెనీలతో ఒప్పందం కుదిరించుకోవడం కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ గూడెం కు అయితే మాత్రం కింగ్ ఫిషర్ సంబంధించినటువంటి బీర్లను కూడా ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా రాష్ట్రంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి బ్రాండ్స్ ఉన్నాయో తిరిగి మరలా ఆ బ్రాండ్స్ ని కూడా తీసుకొచ్చే విధంగా కూడా సమాలోచనలు చేస్తా ఉంది. మ్యాన్సన్ హౌస్ కావచ్చు, రాయల్ స్టాక్ కావచ్చు, అదేవిధంగా పలు ఏదైతే కొన్ని బ్రాండ్లు ఉన్నాయో గతంలో అంటే తెలంగాణ తహా మాది ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరిగి మరలా అవే బ్రాండ్స్ తీసుకొచ్చే విధంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం ఇప్పటికే మందు బాబులకు హామీలు ఇచ్చారు. అంతేకాకుండా చూడొచ్చు, ఇప్పటి వరకు ప్రతి వైన్ షాప్ లో కూడా డిజిటల్ చెల్లింపు లేకుండా ఎక్కడికక్కడ కూడా క్యాష్ ఇస్తేనే మందు డెలివరీ చేయడం అయితే మాత్రం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక నుంచి అలాంటి వాటికి కూడా స్ఫూర్తి విధంగా ప్రతి ఒక్క వైన్ షాప్ లో కూడా డిజిటల్ ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించి అనంతరం కూడా మందు బాబులు మందు తీసుకునే సౌకర్యం కూడా కల్పించబోతా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇచ్చినటువంటి హామీలను స్వీచాపించడం ఒప్పకుండా చంద్రబాబు అయితే మాత్రం ముందుకు వెళ్తారని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీల్లో భాగంగా మందు బాబులకి సంబంధించినటువంటి అంశంపై ఇప్పటికే కూడా గుడ్ న్యూస్ చెప్పారని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది షాలిని. థ్యాంక్ యూ పవన్. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలోకి మందు బాబులకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కొత్త బ్రాండ్ మందు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అనంతపురం నుంచి మా ప్రతినిధి రసూల్ మరింత సమాచారం అందిస్తారు. రసూల్ చెప్పండి, రాయలసీమలో బ్రాండెడ్ మద్యం గురించి జరుగుతున్న చర్చ ఏంటి? ప్రస్తుతం ప్రభుత్వం ఇక రేపటి నుంచి కొత్త పంతాను అనుసరించబోతోంది. ప్రధానంగా వైఎస్ఆర్సిపి పాలనలో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలపైన విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమైనటువంటి విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంక్షోభం, పలు రకాలైనటువంటి సంక్షోభాలు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, వీటన్నింటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా దృష్టి కేంద్రీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటికే
కొత్త బాసులను నియమించేటువంటి ప్రక్రియ మొదలెట్టాలి, అధికారం చేపట్టినటువంటి వెంటనే కొత్త బాసులకు ఆదేశాలు ఇచ్చేటువంటి విధంగా వారికి జీవోలు కూడా విడుదల చేసేటువంటి ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అధికారులను సెల్పై పంపించినటువంటి పరిస్థితి, అదే విధంగానే ఏపీ బెవరేజ్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి కేంద్రీకరించి కొత్త పాలసీలను ఏ విధంగా తీసుకురావాలి మధ్య వారాలకు సంబంధించి అని ఇప్పటికే చర్చలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో మద్యం వ్యవహారం ఏదైతే ఉందో ఆ మద్యం పాలసీపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పలు రకాలైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే విధంగానే ఎక్సైజ్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో మద్యంతో ప్రభుత్వం పూర్తిగా అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలందరూ దోచుకున్నారు, ఇష్టారాజ్యంగా మద్యాన్ని విక్రయించారు. అసలు అవి ఏంటి, ఆ బ్రాండ్స్ ఏంటి అనేటువంటి విధంగా ప్రతిపక్ష నేతగా అదే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కామెంట్లు చేశారు, తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి మద్యం పాలసీని పూర్తిగా మార్చేసాం అనేటువంటి విధంగా చెప్పారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పేరుతో పూర్తిగా దోచుకున్నారనేటువంటి విమర్శలు చేశారు. బూమ్ బూమ్ అనేటువంటి మద్యం కావచ్చు, అదే విధంగానే ఈ జే బ్రాండ్స్ అన్నింటినీ తీసుకొచ్చారు. ఈ జే బ్రాండ్స్ ను తీసుకొచ్చి ప్రజలపై రుద్దారు, మద్యం బంగులపై రుద్దారు అనేటువంటి విధంగా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఆనం వెంకటరమణారెడ్డి చేసినటువంటి ట్వీట్ రాష్ట్రంలో సంచలనంగా మారింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే జే బ్రాండ్స్ ఉన్నాయో, బూమ్ బూమ్ అనేటువంటి బ్రాండ్స్ ఉన్నాయో, వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా తొలగిస్తాము. అదే విధంగానే వాటికి కొత్త ఈ జే బ్రాండ్స్ ఐడెంటిటీ తీసుకొచ్చిన తర్వాత కింగ్ ఫిషర్ అనేటువంటిది మళ్ళీ రాబోతుంది అనేటువంటి విధంగా ఆయన చేసినటువంటి ట్వీట్ మందు భావంలో ఒక రకంగా కొత్త ఉత్సాహాన్ని నింపింది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎక్సైజ్ అధికారులే మద్యం షాపుల వద్ద ఉండి మద్యాన్ని విక్రయించేటువంటి కార్యక్రమాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి, చివరకు ఎక్సైజ్ అధికారులు కూడా చాలా తీవ్రమైనటువంటి బయట విమర్శలు చేయనప్పటికీ అనేక సందర్భాల్లో పలు చోట్ల కామెంట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మాది మద్యాన్ని, అక్రమ మద్యాన్ని పట్టుకోవడం, అదే విధంగానే విచ్చలవిడి నిబంధనలను అతిక్రమిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేటువంటి ఉద్యోగం అది, అయితే మేమే మద్యం షాపుల వద్దకు వెళ్లి మద్యాన్ని విక్రయించేటువంటి విధంగా పరిశీలించడం ఏంటి అనేటువంటి విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా కొలువు జరిగేటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి విధంగా ఒకవైపు మద్యం షాపుల యజమానులు కావచ్చు, అదే విధంగానే మందు కావచ్చు ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అదే విధంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇక ఈ ప్రభుత్వాలు వచ్చినటువంటి సందర్భంలో అసలు మద్యం పాలసీ టెండర్లు వేసేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది ఉండేది. అయితే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఏనాడు కూడా మద్యానికి సంబంధించి టెండర్లు వేసినటువంటి దాఖలా లేవు. నేరుగా కొంతమంది వ్యక్తులను అక్కడ ఉద్యోగాల్లో తీసుకోవడము, అదే విధంగానే ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, సిఏ ఆపై స్థాయి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, మద్యం విక్రయాలను చేయడం, ఇలాంటి వ్యవహారాలన్నీ కొనసాగినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అనేక సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదే విధంగానే మహిళా సంఘాలు, అదే విధంగానే వివిధ స్వచ్ఛంద మహిళా సంఘాలు కూడా రోడ్లపైకి వచ్చి తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు చేశారు. తాను అధికారంలోకి వస్తే నూతన మద్యం పాలసీ తీసుకొస్తాను, అదే విధంగానే మహిళల యొక్క తాలిబొట్లు తెక్కుండా చూస్తాను అన్నటువంటి విధంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో, తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధాన్ని కూడా తీసుకొస్తాను అనేటువంటి విధంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఏ రోజు అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. థాంక్యూ రసల్.